coffee with Arun. It was a coffee with Arun, coffee with Chaudhary. Highly motivated. Chala ability and capacity and attitude to fill up in at 20. Okay. Manchi. Affirmations and prayer. Anni vratalki deetuga nilche. Okay. Manchi vratam. Mana shatruulni 24 gantallo champi boodedetti pose vratam. మన శత్రువులు ఉన్నారు, వాళ్ళని చంపేయాలి. ఎలా? మన చేతికి మట్టి అంటకూడదు. వాళ్ళే లారీ కింద పడిపోయి, వాళ్ళే కాలు జారి చచ్చిపోయి, వాళ్ళే గుండాగి చచ్చిపోయి, వాళ్ళే నరాలు తెగి చచ్చిపోయి, వాళ్ళ మైండ్లో మొత్తం నరాలన్నీ ఇరిగిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి లంగ్స్ పడిపోయి కిడ్నీస్ చెడిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి చనిపోవాలి నా శత్రువులు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యప్రకాష్ పొన్ను స్వామి, అర్ముగం, శ్రావణి అండ్ వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం ఒక ఎన్ని టికెట్లు, 3, 4, 5, 6 ఒక 7 టికెట్లు వేసుకు. ఈ 7 24 గంటల్లో చచ్చిపోవాలి. 24 అవర్స్లో ఇప్పుడు వాళ్ళకి చావు వచ్చి ముసలోళ్ళు అయ్యాక షష్టి పూర్తి అయ్యాక ఇప్పుడే 24 గంటలు. అంటే ఈరోజు 3వ తారీఖు కదా, 4వ తారీఖు జనవరి 2022. ఫోన్ రావాలి, అమ్మ అరుణా చౌదరి, సూర్య అరుముఖం చచ్చిపోయారు, శ్రావణి వాళ్ళ అమ్మ నాన్నలు, సూర్య వాళ్ళ అమ్మ నాన్నలు చచ్చిపోయారు, పాపం కదా 7 చచ్చిపోయారు. ఎలా ఉంటుంది? ఒళ్ళు పులకరించిపోతుంది, ఎంట్రుకలు నిక్కబడుస్తాయి, వెన్ను ముక్కలు ఆహా ఓహో అబ్బో ఏ చాలా బాగుంటుంది. ఇది అనుభవిస్తే కానీ తెలియదు ఈ ఆనందం, సంతోషం, ఈ సుమధుర ఉల్లాసం, ఉత్తేజం, ఆహా ఓహో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐడియాస్ ఉండగానే సరిపోదు, వాటికి తగ్గ అనుచరణ అంటే ఇంప్లిమెంటేషన్ ఏమిటి అని కొంతమంది శ్రీవాస్తవ లాంటి బెగ్గర్స్, వాళ్ళ ఆవిడ లాంటి పని మనుషులు, నాగమణి లాంటి పని మనుషులు, బంటి లాంటి శవాలు అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యుద్ధానికి వెళ్ళాను, కత్తి లేకుండా నేను ఏమి కత్తి కొడవలి లేకుండా వెళ్ళిపోతాను, అలాగే కిచెన్లోకి వెళ్ళాను చేతిలో గెరిట లేకుండా వెళ్ళిపోతాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే పెన్ను పెన్సిలు అన్నీ పెట్టుకొని వెళ్తామో జీవితం కూడా అంతే. జీవితం కూడా ఒక ఎగ్జామ్ వంటి. జీవితం ఎప్పుడు అబ్బో ఏ పెద్ద ఏంటో తెలుగులో ఉంటుంది ఒకవాడు, ఏంటి వడ్డించిన విస్తరి, తెరచిన పుస్తకం, ఆగిన రైలు, చచ్చిన శవం, ఇలా కాదు. వీటన్నిటిని మించినది ఒక పరీక్ష. ఒక్కోసారి ఫుల్లీ ప్రిపేర్డ్, ఒక్కొక్కసారి అన్ప్రిపేర్డ్, ఒక్కొక్కసారి హాఫ్ ప్రిపేర్డ్, ఒక్కోసారి సెమీ ప్రిపేర్డ్, ఒక్కోసారి పక్కోళ్ళే ఉమా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే అంటే చెప్పేస్తాను. లుక్ బ్యాక్ ఇన్ యాంగర్, అది 100 మార్కులు వచ్చాయి నాకు ఇంగ్లీష్ లిటరేచర్లో. పెళ్ళి పెళ్ళి అని ఇంట్లో ఇంట్లో ముహూర్తాలు పెట్టారు, ఆ రోజు ఎంగేజ్మెంట్ అయింది, నెక్స్ట్ డే ఎగ్జామ్. ఇంకా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మా క్లాస్మేట్ ఉమాన్ అడిగారు, రెడ్డి అమ్మాయి, నేను చౌదరి, ఆమె రెడ్డి,
ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఉమా, నేను నిన్న ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చదవలేకపోయాను, ఏంటి అసలు ఒకసారి బ్రష్అప్ చేయండి. నేను రచయిత్రిని అప్పటికే, బాగా పెద్ద రచయిత్రి. ఇలా సంగతి ఆస్తి కలిసి వస్తుంది. ఎప్పుడైతే ఆస్తి కలిసి వస్తుందో సడన్గా అమ్మాయికి దాయాదులు, మర్చిపోయిన చుట్టాలు, గతించిన బంధువులు, చచ్చిపోయారనుకున్న అన్నదమ్ములు, లేరు అనుకున్న అత్తమామలు, అసలు ఎప్పుడు వచ్చాడో తెలియని భర్త, వీళ్ళందరూ ఈమెకి ఆస్తి కలిసి రాగానే, తాత ముత్తాతల ఆస్తి రాగానే అందరూ వచ్చేస్తారు. ఒక 1000 మంది చుట్టాలతో ఇల్లు ఆమెని చంపడానికి, ఆమె చచ్చిపోతే ఆ ఆస్తి తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక కొడుకు పుడతాడు, వాడు లీగల్ హెయిర్ అవుతాడు. సో అనుకోకుండా కొడుకు పుడతాడు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. ఇది అందరూ నాకంటే ఎంగేజ్మెంట్ అయింది ముందు రోజు, చదవడానికి టైం లేదు అడిగా ఉమా అని ఉమా చెప్పి, ఉమా చాలా బాగా రాస్తాను, గో అహెడ్. నేను ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అదే అటెంప్ట్ చేశాను. దట్ ఈస్ కంపల్సరీ, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కంపల్సరీ, చాయిస్లో వదలడానికి లేదు. అదే ఒక 5-6 కట్టల పేజీల్లో నిజమైన నవల కన్నా చాలా బాగా, నిజమైన నవల కన్నా ఎంతో అందమైన వర్డ్స్, సెంటెన్స్లు. కార్ల్ మార్క్స్ అన్నట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే. ఆస్తి రాగానే చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి మనం బాగా గుర్తొస్తాం. వీళ్ళందరూ నిన్న మనకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, జ్వరం వస్తుంది. సరే ఎందుకులే ఇవన్నీ. సో కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత. నా 18 ఇయర్స్ అప్పుడు, నాకు 18 ఏళ్ల అనుభవం వితౌట్ ఎనీ ఫ్రాడ్, అంటే ఫ్రాడ్ కానీ కాపీ కొట్టడం కానీ అప్పుడు దాకా అసలు ఏం తెలియదు. కనీసం కాపీ కొట్టడం తెలియదు నాకు, ఆ అవసరం కూడా లేదు. మొత్తం రాస్తే మంచి మార్కెట్ నా రాశా. మా మేడం ఒకసారి ఊరికే, అసలు స్టూడెంట్స్ ఏం రాస్తున్నారు, మొత్తం కాళిదాస్ కవిత్వం లేకపోతే వీళ్ళ పైచమే ఫుల్ 100% అని చూసి, చాలా బాగా రాసావమ్మా, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్, అనుభవం చాలా ఉంది నీకు నవల్స్ రాయడంలో అని. నవల్స్ రాయడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అని. పెళ్ళి ఫిక్స్ అయింది మేడం, సడన్గా ఎంగేజ్మెంట్ అయింది. ఐ కెనాట్ యునో ఎఫర్ట్ టు ఓపెన్ ద బుక్. అందుకే ఇంకా నాకు నా అనుభవాన్నే పెట్టి రాశాను, నా ఎక్స్పీరియన్స్తో రాశానే తప్ప బాగా రాశాను. ఉమాకి, ఉమాకి థ్యాంక్స్. నేను ఎప్పుడు అనుకుంటాను ఆ రోజు ఆ ఎగ్జామ్ ఉమా లేకపోతే అంత బాగా, అంటే పాస్ అయ్యేదాన్ని, ఏదో వచ్చేసారు మార్కులతో, అంత బాగా మార్కులు వచ్చేవి కాదు. ఉమా మంచి ఫ్రెండ్. సరే ఇక ఓకే, మళ్ళీ ఇక నెక్స్ట్ డే సంపత్ నగర్ రామనామ క్షేత్రం గుంటూరులో వెళ్ళి, ఎందుకంటే రవి వాళ్ళ నాయనమ్మ ప్రయాణం చేయలేదు హైదరాబాద్కి రాదు, మనం హైదరాబాద్ వాళ్ళైనా కూడా వాళ్ళ నాయనమ్మ ప్రయాణం చేయలేదు కదా అని గుంటూరులోనే పెళ్లి చేశాను. సో ఈ విధంగా ఇంకా స్టూడెంట్ లైఫ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ స్టార్టింగ్, రవి అన్నాడు లేదు నువ్వు చాలా ఇంటెలిజెంట్, నీకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్, నీకు యాప్టిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఒక ప్రొఫెసర్ ఆచార్య లక్షణాలు ఉన్న జాతకురాలు అయినా జాతకం చూపించాడంట గుంటూరులో ఎవరికి, బ్రాడీపేటలో వాళ్ళు అన్నారట ఆచార్య లక్షణాలు ఉన్న జాతకురాలు. అసలు చూస్తే అక్కడ ప్రొఫెసర్ లాగా ఉంటుంది. నేను రేఖీలో గ్రాండ్ మాస్టర్ చాలా చిన్న వయసులోనే, పిహెచ్డి కూడా చేశాను బికాజ్ ఆఫ్ హిజ్ ఎంకరేజ్మెంట్, ఆయన ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మనం ఈ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోవాలి. అదేంటంటే ఎలా మన తప్పుల్ని ఒప్పులు చేసుకోవాలి, ఎలా మన మిస్టేక్స్ని మన ప్రాఫిట్కి మరల్చుకోవాలి, ఎలా మన బ్లండర్స్ని మనకి బెనిఫిట్ వచ్చేలాగా డైవర్ట్ చేసుకోవాలి. అంటే డ్రమ్ముడు పాలు ఇరిపోయాయి అనుకోండి, మా ఇంటి గృహప్రవేశం రోజు
బామ్మ చుట్టాల సందడిలో పడి మర్చిపోయి డ్రమ్ముడు పాలు ఇరిపోయింది. అయితే నేనన్న నేను చాలా ఇంటెలిజెంట్, ఇప్పుడు ఈ డ్రమ్ముడు పాలు నువ్వు పడేయకుండా వాటిలో అల్లము పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర నూరి మిక్సీలో వేసి నూరి కలిపి, ఈ అల్లము పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీలో వేసి కలిపేశాక జీలకర్ర ఉప్పు కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పు జీలకర్ర జీరా అండ్ సాల్ట్ రాక్ సాల్ట్ సైంధవ లవణం ఆ సైంధవ లవణం అండ్ జీలకర్ర బాగా రోట్లో దంచి, మిక్సీలో కాదు రోట్లో దంచి అది కూడా కలిపే, దెన్ యూ సీ ద టేస్ట్. అందరూ అబ్బా ఎంత బాగుందో అని గ్లాసుల్లో మోసుకొని తాగారు. అలా హౌ టు కన్వర్ట్ ద మిస్టేక్ ఇన్ టు ప్రాఫిట్, హౌ టు డైవర్ట్ ఎ బ్లండర్ ఇన్ టు బెనిఫిట్, మనం చేసిన తప్పులు ఒప్పులుగా ఎలా బాహుబలిలో అమ్మ ఒప్పేనా అంటాడు ఇంకా మీ శివయ్యకి తానాలే తానాలు. ఎవరంట ఎవరంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడు ఈ నంది కానీ నంది. అయితే ఇది ఇది మీరు మంచి హానెస్టీగా యూ క్యాన్ టేక్ ఇట్. ఒక శివుడి ఆత్మలింగం ఎంతో ఇది అంతే. సో ఇది నాకు ఎప్పుడో తెలిసిన ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పడానికి తగిన సమయం కావాలి, సమయానికి తగు వారం అవ్వాలి. అండ్ ఈరోజు మండే సోమవారం అండ్ అమావాస్య తర్వాత ఇంకోటి 2022 అందులో మూడు రెండ్లు ఉన్నాయి, ఈ మూడు రెండ్లు కలపండి ఆరు అంటే 3 2 6. ఈ ఆరో నెంబర్ ఎలా అంటే భలే మిస్టీరియస్ నెంబర్ అన్నమాట. ఇలా చూస్తే 9 లాగుంటుంది, ఇలా చూస్తే 6 లాగుంటుంది. మీరు 6 నెంబర్ని చూడండి, ఇలా చూస్తే 6 లాగుంటుంది, ఇలా చూస్తే 9 లాగుంటుంది, ఇటు నుంచి చూస్తే 6, అటు నుంచి చూస్తే 9 లాగుంటుంది. ఒకసారి రైల్వే స్టేషన్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు అకౌంట్ ఉంది, అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోవడానికి టోకెన్ ఇస్తారు, అది 6 అంట, నేను 9 అనుకున్నా, 6 అని పిలుస్తుంటే నేను వెళ్ళలేదు నాది 9 కదా అని, ఎందుకంటే అది అది 6 ఇట్లా ఉంటుంది కదా, నేను ఇట్లా చూసాను అది 9 లాగా ఉంది, 9 అనుకున్నా. తర్వాత ఏంటండి 9 నెంబర్ పిలవలేదంటే 6 అండి మీది, మీరు 6 అన్నప్పుడు రాలేదన్నారు, అయ్యో 6 అని నాకు తెలియదండి 9 అనుకుంటున్నాను. సో 6 ఫ్రమ్ దట్ సైడ్ లుక్స్ లైక్ 9 అండ్ 9 ఫ్రమ్ దట్ సైడ్ లుక్స్ లైక్ 6. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇలా ఉంటుంది, 6ని 9 అనుకొని 9ని 6 అనుకొని. అర్జునుడిని కరెక్ట్గా చంపేసే టైంలో కర్ణుడు శ్రీకృష్ణుడు సూర్యుడిని ఇట్లా అంటాడు, అప్పుడు ఏంటంటే సూర్యుడు అస్తమిస్తాడు. ఇదేమిటి మధ్యాహ్నం 3 సూర్యాస్తమయం అయిపోయింది అని అనుకోడు కర్ణుడు, అంటే బుద్ధి అంధకారం, బుద్ధి మాంధవ్యం, బుద్ధి అర్జునుడిని ఇక చంపేస్తాడు కర్ణుడు. వాళ్ళ అమ్మకి మాట ఇస్తాడు ఎవరిని చంపనో వదిలేస్తా అర్జునుడిని మాత్రం చంపేస్తా అని కుంతీదేవికి. అయితే ఈ అర్జునుడిని కరెక్ట్గా 1 సెకండ్లో ఇక చంపేస్తాడు అన్న టైంలో యుద్ధం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత అని యుద్ధ నీతి ఉంటుంది. అది లా వ్యభిచారిణి రండా ముండా అయిన తోడు నీడా వ్యభిచారిణి రాజేశ్వరి లాంటి లంజలకి తెలియదేమో, రోజు పొద్దున్న లేస్తే దొంగతనము వ్యభిచారము లంజతనము చేసే కరెంటు ఉన్న ప్రతి ఆడది గొడ్రాల విధవరాలవుతుంది. వ్యభిచారం చేసుకునే తోడు నీడాలోని కరెంటు పీపుల్ వాళ్ళందరినీ ఎంతమంది రోజు ఇది అంటే చిత్తకార్త కుక్కలు, కరెంటు ఉన్న ప్రతి ఆడది ఒక చిత్తకార్త కుక్క. ఇక తోడు నీడా బజార్ లంజ రాజేశ్వరి లంజ అది లా అనాలా దాన్ని లా అనాలా, ఊళ్ళమ్ముకునే లంజ రాజేశ్వరి ఆకువీడులో పుట్టినప్పటి నుంచి ఎంగిలిస్తారు ఆకులాగా పుట్టినప్పటి నుంచి రోజు 1000 పడుతుంది కుక్కలు చెప్పిన విస్తరి రాజేశ్వరి దాన్ని లంజ అని మేము అనాలా, ఊళ్ళమ్ముకునే ముండాది లా రాజేశ్వరి. సరే కమింగ్ టు ద పాయింట్,
మనం ఈ చెత్తమందతో మనం పెట్టుకోకుండా ఈ యొక్క విషయానికి వస్తే మనం హౌ టు కన్వర్ట్ దిస్ వాళ్ళు మన ఇళ్లలో దొంగతనాలు చేశారు, లక్షలు కోట్లు మిలియన్స్ కొల్లగొట్టారు, మీకు అసలు లక్షలే లేవు కోట్లే లేవు మిలియన్సే లేవు అంటారు 49-42 అని, రాంకు నేర్చిన ముండలు బొంకు నేర్వరా అని, 40 రూపాయల కంచుపట్టు చీరలు తీసుకున్న ఒళ్ళమ్ముకునే వ్యభిచారిణి రమాదేవి వైఫ్ ఆఫ్ వెంకట్రాజు ప్రూఫ్ ఉందా అని అడిగింది. దాని కొడుకుని లారీ గుద్దేసింది, ఇల్లమ్ముకొని పోయింది లంజ. సో వాళ్ళని లంజా అని అనకపోతే శ్రీరాముడు కూడా నన్ను క్షమించాడు. సో నౌ కమింగ్ టు ద పాయింట్, ఈ యొక్క నెంబర్స్ ఏంజిల్ నెంబర్స్, డెవిల్ నెంబర్స్, ఎందుకంటే కొన్ని ఇంగ్లీష్ మందులకి తగ్గవు. ఈ చెత్త మందకు తెలీదు, ఇంగ్లీష్ మందులకి కొన్ని కొన్ని రోగాలు తగ్గవు. వాటికి యునానీ మెడిసినే, నాటు వైద్యమే, పసర మందే, జడీబూటి అవే బాగా యునానీ మెడిసినే కరెక్ట్గా ఉంటాయి. అండ్ శ్రీశైలంలో వేస్తారు ఆకు పసర మందు. సో నాటు వైద్యమే కరెక్ట్ కొన్నిటికి, కొన్నిటికి ఇంగ్లీష్ మందులే కరెక్ట్, కొన్నిటికి ఆయుర్వేదం కరెక్ట్, కొన్నిటికి అల్లోపతి కరెక్ట్, కొన్నిటికి సీతాపతి కరెక్ట్, కొన్నిటికైతే ఇక వెంకటేశ్వర స్వామి వ్రతం అందులో కింద పడుకోవాలి చాప మీద, చాపే గతి కరెక్ట్, కొన్నిటికైతే అసలు దేవుళ్ళు కాదు దయ్యాలే కరెక్ట్, కొన్నిటికి ఏంజిల్ నెంబర్స్ అంటే దేవత యొక్క దేవతల పూజలు కరెక్ట్, దైవ ప్రార్థన కరెక్ట్, కొన్నిటికి డెవిల్ నెంబర్స్ అంటే నాటు వైద్యం కరెక్ట్, కొన్నిటికి హోమియోపతి కరెక్ట్. అలా అలీబాబా అద్భుత దీపం అని ఒకటి ఉంది. అదేంటంటే అలీబాబా అనేది వాడొక దొంగ, దెయ్యం, భూతం, పిశాచం అని మీ అభిప్రాయం. బహుశా అంతకన్నా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. బహుశా అలీబాబా మీరు అనుకుంటున్న దయ్యం భూతం పిశాచం కాంబినేషన్ కన్నా ఎక్కువే. కానీ ఖుల్జా సిన్ సిన్, బంద్ హోజా సిన్ సిన్, మన అదృష్టాన్ని మన అదృష్టం ఎట్లా అయిందంటే ఒకవేళ అంటే కర్ణుడు అర్జునుడిని చంపుతాను, ఇంకెవరిని చంపను, దొరికినా సరే వదిలేస్తాను అని అందరు పాండవుల్ని పాండవ కుమారుల్ని వదిలేస్తాడు దొరికినా కూడా. వాళ్ళు ప్రాణభిక్ష పెట్టాడు కర్ణుడు అని క్షత్రియులు కదా ఫీల్ అవుతారు. కానీ అర్జునుడిని చంపడానికి సరైన సమయం వస్తే యుద్ధ నీతి ఫాలో అయ్యేటువంటి నీతిమంతుడైన కర్ణుడు సూర్యుడిని అస్తమించేలాగా చేస్తాడు శ్రీకృష్ణుడు. ఆయన భగవానుడు కదా, దేవాదిదేవుడు. ఆయన సూర్యుడిని మూడింటికి, మధ్యాహ్నం మూడింటికి అస్తమించేలాగా చేసేస్తాడు. కర్ణుడేమనుకుంటాడు ఆ రోజుల్లో గోడ గడియారాలు, చేతి గడియారాలు అండ్ సెల్ ఫోన్లు ఇలాంటివి లేవు కాబట్టి, చేతిలో సెల్ ఫోన్ కూడా లేదు కాబట్టి, గడియారం కూడా లేదు కాబట్టి, ఈ ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళు మాత్రం ఆ తరంలో ఆ యుగంలో కూడా బాగానే ఉన్నారు. కరెంటు ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళ శవాలు వెళ్తాయి, వాళ్ళ పిల్లల శవాలు వెళ్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అదే, కరెంటు ఉన్న ప్రతి ఆడది గొడ్రాల విధవరాలు అవుతుంది, కరెంటు ఉన్న ప్రతి ఆడది మట్టి కొట్టుకుపోతుంది, కరెంటు ఉన్న ప్రతి ఆడది తన పిల్లల శవాల మీద పడి ఏడుస్తుంది ఇతపరాలు ఇన్ రియాలిటీ. అయితే ఈ కర్ణుడికి యుద్ధ నీతి ఉంది కాబట్టి అరే సూర్యాస్తమయం అయినాక యుద్ధం చేయకూడదు అని చేతికి దొరికిన అర్జునుడిని వదిలేస్తాడు. వదలాలనే శ్రీకృష్ణుడు ఆ మాయమంత్రం చేసి మోసం చేసి ద్రోహం చేసి దగా చేసి న్యాయదేవతని ధర్మదేవతని మానవత్వాన్ని సమాధి చేశాడు. ఆ ఇస్కాన్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళ బతుకుల్చడా, వాళ్ళ పాడగట్ట, వాళ్ళ కాష్టాలు గాల, వాళ్ళ గుళ్ళు పేలిపోను. ఆ ఇస్కాన్ వాళ్ళు అడుక్కు తింటూ ఉంటారు, ముష్టెత్తుతూ ఉంటారు. అడుక్కు తినేవాడికి గీక్కు తినేవాడు, అడుక్కు తినేవాళ్ళకి గీక్కు తినేవాళ్ళు ఇది అని జోలీ జోలీ రాసుకుంటే బూడిద రాలింది అని, అడుక్కు తినేవాళ్ళకి గీక్కు తినేవాళ్ళ తోడు అని సిక్కులేని వాళ్ళు ముష్టెత్తుకుని దొంగతనం చేసి వ్యభిచారం చేసి శ్రీ మహాలక్ష్మి లాంటి మా లాంటి గొప్పవాళ్ళని ఇళ్లల్లో పడి దోచుకొని దొంగతనం చేసి ఎప్పుడు ముష్టెత్తుతూ వాళ్ళకే గతి లేదు పిచ్చపోళ్ళు, వాళ్ళే ముష్టెత్తి కేఎఫ్సీకి ఇస్తారట. కేఎఫ్సీకి సిగ్గుండాలి దరిద్రపు మందకి. మీకే గతి లేదు, సాయిబాబా గుడి దగ్గర అన్నదానం చేస్తున్నాం, మీకుతో వచ్చినంత ఇవ్వండి అని బిర్లా టెంపుల్ మెట్ల మీద అడుక్కు తింటారు వ్యభిచారం చేసుకునే ఆడవాళ్ళు. చూడు బ్రాతల్స్లారా, మీకే తినటానికి లేదు గతి లేదు, మీరే అడుక్కు తినేవాళ్ళు, గీక్కు తింటూ మీకే తిండికి గతి లేదు, మీరే బిచ్చపోళ్ళు. ఆ వెంకటు, నిష్ఠల వెంకటు, సుమిత్ర లాగా బ్రాతల్స్ బజారోళ్ళు వ్యభిచారం చేస్తారు.
మీకే గతి లేదు, మీరే ఇల్లు తిరిగి కిలో కందిపప్పుకి 1,000 మందితో పడుకుంటారు. సుమిత్ర అండ్ వెంకట్ వాళ్ళ పిల్లలు, కోడళ్ళు, వాళ్ళ మనవరాళ్ళలాగా పుట్టినప్పటి నుంచి వ్యభిచారం చేస్తారు కిలో బియ్యానికి. మీకే గతి లేదు, అందరిళ్లలో దొంగతనం చేస్తారు. మీకే గతి లేదు దరిద్రులు, మీకే సిగ్గు శరం లేదు. ఒళ్ళు అమ్ముకొని ఏదో ఉద్యోగాలు బ్యాంకులో ఎస్బీఐలో తెచ్చుకున్నారు. ఎస్బీఐ స్టాఫ్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ ఇన్సూరెన్స్ స్టాఫ్ అందరూ బూడిదవుతారు, దాంట్లో నో ప్రాబ్లం. వాళ్ళ పెళ్ళాం పిల్లలు సవాలు అవుతాయి, వాళ్ళ పెళ్ళాం పిల్లలు సవాలు వెళ్తాయి. ఇదంతా అదే ఏంజిల్ నెంబర్స్, డెవిల్ నెంబర్స్ కలిసి అలీబాబా అద్భుత దీపం లాంటి నెంబర్. ఇప్పుడు మనం ఈ నెంబర్కు వీ కెన్ కాల్ అలీబాబా, ఫోన్ నెంబర్ అనమాట అలీబాబాకి. అలీబాబా, సాయిబాబా, ఎనీబాబా, ఎస్. సో అలీబాబా అద్భుత దీపం లాంటి నెంబర్ ఈ నెంబర్. సో 333 యూ కెన్ కాల్ ఇట్ ఏంజిల్ నెంబర్, మల్టిప్లైడ్ బై 3 యూ కెన్ కాల్ ఇట్ డెవిల్ నెంబర్, అండ్ ద రిజల్ట్ ఈస్ 999999. 333 × 3 = 999. అయితే ఇలా మీరు ఎలా అయినా ఏంజిల్ నెంబర్స్ని, డెవిల్ నెంబర్స్ని గుర్తుపట్టచ్చు. ఇప్పుడు 2022లో 3 2s ఉన్నాయి, 3 2s. అందుకనే నేను ఈ సంవత్సరం క్యాలెండర్ తిరిగి ఈరోజు వచ్చేదాకా సోమవారం మండే ఆ శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు దాకా ఆగాను. సో ఫ్రెండ్స్, 333 × 3 = 9 అని పేపర్ మీద రాసుకొని మెడిటేట్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ సూర్య, అర్ముగం, శ్రావణి అండ్ వాళ్ళ అమ్మ నాన్నలందరి శవాలు వెళ్ళాలి. 24 గంటల్లో పోతారు వాళ్ళ శవాలు వెళ్తే. నాటకాలు ఎవడాడినా, నోరెవరు తెరిసినా నా ముందు ఎల్కేజీలో మర్డర్ చేయించా, ఎవడైనా నా ముందు నోరెత్తినా నాటకాలు ఆడినా, ఎందుకంటే మేమేసిన ఎంగిలి మెతుకులతో అందరూ బతుకుతున్నారు, మేము పడేసిన దయాభిక్షతో అందరూ బతుకుతున్నారు, మా మోచేతి నీళ్లతో అందరూ బతుకుతున్నారు, మా ఇంట్లో దొంగతనం చేసి బతుకుతున్నారు, మా ఇంట్లోనే అన్నివి తీసుకొని బ్రతుకుతున్నారు అందరు. సో మీరేంటి నోరెత్తేది ఆ బిచ్చపు రత్నకుమారి, దాని ఇలా బిందు ఒళ్ళమ్ముకునే భార్గవి, దాని బ్యాలెన్స్ కూతురు కవిత, దాని బ్యాలెన్స్ కూతురు ఎలహంక ప్రాస్టిట్యూట్లకి శివ వెంకట్ శవాలతో, కవిత దాని బ్యాలెన్స్ కూతురుతో బుజ్జమ్మ పిల్లల శవాలు వెళ్తాయి. అఫ్కోర్స్ సాయి ఆదిత్య అమృత శవాలు వెళ్తాయి. బట్ ఫస్ట్ రేపొద్దున్నే అంటే 24 గంటల్లో నేను వినేది ఏంటంటే, సూర్య, అర్ముగం, శ్రావణి అండ్ వాళ్ళ పేరెంట్స్ శవాలు వెళ్తాయి అర్జెంట్ ఆన్ దిస్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, సంక్రాంతి నాడు హౌ టు బికమ్ సీఎం అనేది కూడా ఉంది, అది కూడా అయింది. బట్ దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ, కొన్ని కోట్లు, కనీసం 1,000 కోట్లు ఉండాలి. అండ్ పాదయాత్ర ఎట్లా అంటే, రెస్ట్ లేకుండా 5 సంవత్సరాలు, 5 ఇయర్స్ పాదయాత్ర చేయాలి. 1,000 కోట్లు మినిమం ఉండాలి, మినిమం 1,000 కోట్లు పాదయాత్ర. అండ్ డైలీ రాత్రంతా ప్రేయర్స్, ఆల్ నైట్ ప్రేయర్స్.